Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Killi Kruparani ki Jagan offer idenata. Killi Kruparani, YCP lo cherina tarvata, elanti padavulu pondaledu. తనకు రాజ్యసభ పదవి వస్తుందని ఆశించిన అడియాసగానే మారింది. కొంతకాలం క్రితం భర్తీ చేసిన 4 రాజ్యసభ స్థానాల్లో ఖచ్చితంగా కిల్లి కృపారాణికి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ జగన్ కిల్లిని పక్కన పెట్టారు. అందుకే ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికలలో కింజారపు కుటుంబాన్ని ఢీకొట్టేందుకు కిల్లి కృపారాణిని జగన్ వినియోగిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా దూరంగా పెట్టారన్నది ఆమె సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు. కిల్లి కృపారాణి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె నేరుగా వైసీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా, వైద్యురాలిగా మంచి పేరే ఉంది. దీంతో పార్టీలో చేరిన జగన్ 2019 ఎన్నికలలో శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వలేదు, దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు. దువ్వాడ కూడా కింజారపు రామ్మోహన్ నాయుడును ఓడించలేకపోయారు. కింజారపు కుటుంబానికి శ్రీకాకుళం పార్లమెంటు స్థానంపై పట్టుంది. 1996 నుంచి 2009 వరకు ఎర్రన్నాయుడు ఎంపీగా ఉన్నారు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్థి అయి వరుసగా 2 సార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. కింజారపు కుటుంబాన్ని దెబ్బకొట్టాలంటే కిల్లి కృపారాణి వల్లనే సాధ్యమవుతుందని జగన్ లేఖలు వేస్తున్నారు. 2009 ఎన్నికలలో కిల్లి కృపారాణి ఎర్రన్నాయుడును ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కిల్లి కృపారాణి 2014 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు. కానీ బీసీ కోటా కింద కూడా ఆమెకు ఇప్పటి వరకు ఎటువంటి పదవులు లభించలేదు. ఇప్పటికే గత ఎన్నికలలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఇక వచ్చే ఎన్నికలలో కిల్లి కృపారాణి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. సర్వేల్లో కూడా ఆమె వైపు మొగ్గు చూపుతుండడంతో ఆమెనే అభ్యర్థిగా జగన్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఏ పదవి ఇవ్వకుండా కిల్లిని జగన్ దూరం పెట్టారంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతు పెంచుకోవాలని కూడా జగన్ ఆమెకు సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద కిల్లి కృపారాణి వచ్చే ఎన్నికలలో శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖాయమంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.